అధ్యక్షులు తమిళనాడు ప్రతాపరెడ్డి గారు, శివారెడ్డి గారు, వేదిక మీద ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు, మన ప్రచురణ సంస్థల ప్రతినిధులు, గాంధీ గారు మిత్రులు, అందరికీ నా అభివందనాలు. వాస్తవానికి ఇవాళ ఈ సభలో పాల్గొనమంటే నాకున్న ఆరోగ్య పరిమితి దృష్ట్యా బహుశా రాలేనని చెప్పాను. కానీ రెడ్ బుక్స్ డే ఆహ్వానం అందిన తర్వాత కాసేపు సభలో పాల్గొని పోదామనే స్ఫూర్తితో నేను వెనకాల కూర్చున్నాను. అనుకోకుండా మళ్ళీ వేదిక మీద పిలిచారు. నేను మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతున్నందుకు క్షమించాలి. ఈరోజు ఈ రకమైనటువంటి చొరవతో రెడ్ బుక్స్ డే ఏర్పాటు చేయటం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ ఓ తీవ్రమైనటువంటి సంక్షోభంలోనూ ఉంది, అదే సమయంలో పెద్ద ఎదురు దాడిలోనూ ఉంది. ఈ రకమైనటువంటి సంక్షోభం పెట్టుబడిదారి దేశాల మధ్య ఘర్షణకు కూడా దారితీస్తుంది. వారు యుద్ధాల ద్వారా, ఘర్షణల ద్వారా ఈ వైరుధ్యాన్ని, వారిలో ఉన్నటువంటి ఈ సంక్షోభాన్ని పేద దేశాల మీద నెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు. ఓవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతమవుతున్నట్లు కనబడుతున్నప్పటికీ, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు, వామపక్ష పోరాటాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మనం గెలుస్తాము, అనేక సందర్భాల్లో ఓడిపోతాం. కానీ సంఘర్షణ లేని, ప్రతిఘటన లేని దినం లేదు. ఏదో చోట ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఈ రకమైనటువంటి పోరాటాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి మనకు ఇవాళ అందరికీ వాస్తవికమైనటువంటి పరిస్థితులు తెలుసు. ఫ్యాసిస్ట్ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి దాడులు, మైనారిటీల మీద, కమ్యూనిస్టుల మీద, హేతువాదుల మీద, తమతో ఏకీభవించని అందరి మీద ఈనాడు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ సాగిస్తున్నటువంటి దాడులు, ఈ హిందుత్వ వెనుక ఆశ్రిత పెట్టుబడిదారి విధానాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇవి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దశలో వామపక్ష ఉద్యమం దేశంలో కొంత నష్టపోయింది. ఈ వామపక్ష ఉద్యమాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయటానికి తీవ్రమైనటువంటి కృషి చేయాల్సి ఉంది. సైద్ధాంతిక అధ్యయనం ఇవాళ కమ్యూనిస్టులందరికీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అవధులు లేని అవకాశవాదాలు రాజకీయాలలో పెరిగిపోయే కొద్దీ సహజంగానే సైద్ధాంతిక అధ్యయనం ద్వారానే నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు నిలబడగలుగుతారు. ఆ సైద్ధాంతిక అధ్యయనానికి అవసరమైనటువంటి సైద్ధాంతిక సాహిత్యం విరివిగా, సరళంగా మన పార్టీ సభ్యులకు, సానుభూతిపరులకు, ఇతర మిత్రులకు వీరందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం. మన ప్రచురణ సంస్థలు ఈ చొరవ తీసుకొని 100,000 కాపీలు ముద్రించడం ద్వారా, గాంధీ గారు రచించినటువంటి, అనువదించినటువంటి ఈ సరళమైన మేనిఫెస్టోను అందరికీ అందుబాటులో ఉంచేందుకు చాలా తక్కువ ఖరీదుకు వీటిని ఉంచటం చాలా మంచి విషయం. ఇది విజయవంతం కావాలి. అందరికీ
అందుబాటులో ఉండడమే కాక ఇది అధ్యయనం చేయడానికి అన్ని పార్టీలు కూడా ఒక అధ్యయన కేంద్రం కింద శాఖ స్థాయి నుంచి వీటిని మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి అవసరం. ఇక రెండవది, మిత్రులు వెంకటరామయ్య గారు చెప్పినటువంటి అంశంతో నేను ఏకాభిస్తున్నాను. ఇవాళ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల ఐక్యత, వామపక్ష ప్రజాతంత్ర ఐక్యత, విశాలమైనటువంటి ఐక్యత దేశానికి చాలా అవసరం. ఈ ఐక్యత రెండు రకాలుగాను ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత ఒకటైతే, వేరువేరు పార్టీలుగా ఉన్న మనం అందరం కలిసి వర్గ సమస్యల మీద పోరాటాలను మరింత సునిశ్చితం చేసింది, ప్రజల్లో విశ్వాసం కలిగించింది, కమ్యూనిస్టు శ్రేణుల్లో విశ్వాసం నింపేందుకు వీటిని కొనసాగించాలి. అదే సమయంలో ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను విశాలమైనటువంటి సెక్యులర్ ప్రజాతంత్ర వామపక్ష ఐక్యత ఈ దేశానికి చాలా అవసరం. ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. కొన్ని అంశాల మీద ఏదో కొన్ని మత పార్టీలు కూడా కలవచ్చు, కానీ మత పార్టీలు వామపక్ష ప్రజాతంత్ర సెక్యులర్ ఐక్యతలో భాగస్వాములు కాదాలి. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వారు అభిప్రాయాలు విభిన్న కారణాల దృష్ట్యా మనతో పోరాటాలకు సన్నిహితమైనట్లు కనపడవచ్చు, కానీ ఆ రకమైనటువంటి శక్తుల నుంచి దూరం పెట్టుకొని నిజమైనటువంటి సెక్యులర్ శక్తులు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు వీరందరితో కూడినటువంటి ఐక్యత సాధించడం అనేది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి అవసరమని మనవి చేస్తూ మీకు అందరికీ మరోసారి నా విప్లవాభివందనాలతో సెలవు తీసుకుని నమస్కారం.